హారతి కళ్ళకద్దుకొండ అందరూ కూడాను దయచేసి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్తాదులు అదే విధంగా పరోక్షంగా భక్తి టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించేటువంటి భక్తాదులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా మీ మనసులో శ్రీశైలనాథాయ నమశివాయ శ్రీశైలనాథాయ నమశివాయ అనే ఈ మంత్రాన్ని బాగా మనసులో జపం చేస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి మీరు నిజంగా శ్రీశైల మహాక్షేత్రం వెళ్ళి మల్లికార్జున స్వామిని గనక గాణాలింగనం గనక చేసుకుంటే నీకు ఎటువంటి ఆత్మానుభూతి లభిస్తుందో శ్రీశైల క్షేత్రం వెళ్ళి దర్శించి మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలైతే సిద్ధిస్తాయో నువ్వు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మల్లికార్జున స్వామి గురించి చింతిస్తే చాలు నువ్వు శ్రీశైల మహాక్షేత్రం వెళ్ళావని నీ యొక్క దుఃఖములన్నీ కూడా మల్లికార్జున స్వామి నిర్మూలిస్తాడని మనకి శ్రీశైల ఖండం ఘంటాపదంగా ప్రతిపాదన చేస్తుంది దూరేవాపి సమీపేవా శ్రీశైలోత్సవ చింతకాః విముక్తాః సర్వ పాపేభ్యో గచ్చతి పరమాం గతిం దూరంగా ఉన్నవారు కానీ దగ్గరగా ఉన్నవారు కానీ ఎవరైనా కానీ మల్లికార్జున స్వామి యొక్క నామాన్ని గనక నీ యొక్క చిత్తమునందు పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో గనక చేయగలిగితే ఖచ్చితంగా అట్టి జీవుడు వారికి ఉండేటువంటి దుఃఖాల నుండి ఖచ్చితంగా విముక్తులు అవుతాడు అని చెప్పి శ్రీశైల ఖండం స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి శ్రీశైల ఖండంలో పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం. అవే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నటువంటి మల్లిక